సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం సినిమా పేరు ఏంటో తెలుసా సినిమా వాళ్ళు చాలా మంది రాజకీయాల్లోకి వెళుతున్నారు అలాగే రాజకీయ నాయకులు చాలామంది సినిమాలో కూడా కనిపిస్తుంటారు ఇదంతా ఇప్పుడు ట్రెండ్గా మారింది ఈ నేపథ్యంలోనే దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్ విభిన్నమైన పాత్రలను చేస్తూ అటు రాజకీయాలు ఇటు సినిమాలో రాణిస్తుండేవారు అయితే ఇటు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు ఈ రెండింటిలో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు అయితే కొంతమంది సినిమాలో నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం రాజకీయాలకే పరిమితమైపోతారు అయితే ప్రజెంట్ ఈ మ్యాటర్ ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం ఓ సినిమాలో నటించబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పాముల పుష్పశ్రీవాణి ఓ సినిమాలో నటిస్తున్నారు అమృత భూమి అనే సినిమాలో పుష్పశ్రీవాణి టీచర్ పాత్రలో కనిపించనున్నారు ఈ సందర్భంగా విజయనగరంలోని గుమ్మ లక్ష్మీపురం మండలంలోని లోవముఠా ప్రాంతం గొరాడ గ్రామంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది కాగా షూటింగ్ లో భాగంగా టీచర్ పాత్రలో నటిస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై కొన్ని సీన్లు షూట్ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చేతిన పరచడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ఆమె తెలిపారు అయితే మరో అధికారి పాత్రలో కలెక్టర్ హరి జవహర్ లాల్ కూడా కనిపించనున్నారు అనంతరం నటుడు రాజప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన పెంచి వారిలో చైతన్యం కలిగించడానికి ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జానపద కళాకారుడు వంగపండు బృందం సభ్యులు పాల్గొన్నారు